ఏకత కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వరంగల్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరంగల్ సీటు కోసం పోటీ పడుతున్న ఐదుగురి ఆశావహుల జాబితాతో ఢిల్లీ వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి ఎవరు ఎవరు ఎంపిక చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కసరత్తు దానికోసం చేస్తా ఉంది, ఢిల్లీ వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కి ఏం చెప్పబోతున్నారు, ఏ అభ్యర్థి అయితే పార్టీకి అనువుగా ఉంటుంది గెలవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పబోతున్నారు విషయం గురించి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు తెలుసా సార్? చెప్పండి, ఈ వరంగల్కి సంబంధించి గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తూ ఉన్నారు, అభ్యర్థికి సంబంధించి ఎంతవరకు మీ కసరత్తు వచ్చింది? సరే, నిన్న వరంగల్ డిసిసి ఆఫీస్లో స్థానిక నాయకుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. మరి వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు వచ్చి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు మరి ముఖ్యులతో డిస్కస్ చేయడం జరిగింది. దాని మేరకు మేము కొంత షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఎంత షార్ట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు సార్? సరే, ఎవరు వేయడానికి ఇప్పుడు ఇంకా మేము మాట్లాడలేము మిగతా, కానీ ఐదుగురు పేర్లు షార్ట్ లిస్ట్తో ఇప్పుడు ఢిల్లీకి పోవడం జరుగుతుంది. అంటే వివేక్ పేరు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తా ఉన్నారు, అంటే ఎలక్షన్ ఆయన కళ్యాణ్ శ్రీగారు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి ఆయన పోటీ చేయాలని అంటా ఉన్నారు, కానీ ఆయన ఏమో డినై చేస్తా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీ పోటీ చేయాల్సింది అనుకుంటున్న సూటబుల్ క్యాండిడేట్స్ లో ఒకరు వివేక్. కాంగ్రెస్ పార్టీకి వైపుకు సంబంధించి ఎలాంటి ప్రచారంలో ఏ అంశాలు ఉపయోగించకూడతారు, మీకు ప్లస్ అయ్యే అంశాలు ఏమంటారు? చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తి ప్లస్ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ నయం అనే ఫీలింగ్ మాత్రం జనంలో ఉంది. దాన్ని బట్టి మేము చూస్తే డెఫినెట్గా వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైతుల విషయం కానీ మిగతా కార్యక్రమం అన్నింటిలో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది, 15 అంశాల్లో వెనక్కిపోయింది, యూటర్న్ తీసుకుందని మీరు చెప్తూ వస్తూ ఉన్నారు సార్. అయితే ఈ ఎన్నికల ఫలితాలను మీకు అనుకూలంగా వస్తే మీరు చెప్పింది నిజమని, వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వాన్ని కరెక్ట్ అని అంగీకరించడానికి అవకాశం ఉందా? తప్పనిసరిగా వరంగల్ ఓటర్లు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రచారానికి సంబంధించి ఏసీసీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా సార్? ప్రచారం నుంచి ఏఐసీసీ లీడర్స్ ఎవరు రాకపోవచ్చు, స్థానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సమిష్టిగా ఐక్యతతో ప్రచారంలో ముందు పోతాం. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలు అక్కడ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతా ఉన్నారు, ఖచ్చితంగా ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఫణితో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్.